కానీ చాలా వరకు చూస్తే మనకు ఆర్టిస్ట్ అనగానే మీరు దాదాపు వింటే కనుక మన సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా కానీ మోడలింగ్ కానీ అంతా పూర్ ఫ్యామిలీ చాలా ఎక్కువ వస్తుంటారు కనుక చాలా వరకు కొంచెం ఏజ్ వచ్చిందంటే అమ్మాయిలకు 18-20 ఇప్పుడైనా 20 ఇయర్స్ లో రాగానే అమ్మాయిలకు సంబంధాలు చూసి మ్యారేజ్ చేయడం జరుగుతుంది. వాటిలో అలాంటి పేరెంట్స్ ఉన్న వాళ్ళకి మా ఇంట్లో వాళ్ళు అయితే సేమ్, మా అమ్మ అయితే 10th క్లాస్ లో. కానీ ఆశా గారు ఇప్పుడు మీరు చూస్తే కనుక ఫ్యామిలీ పూర్ ఫ్యామిలీ కదా, మీరు చాలా మీరు చేసుకుంటుంటే మీరు వెళ్ళడం జరుగుతుంది చదువుకోవడం కానీ, ఏ ఖర్చు అయినా కూడా రూపాయి మీతోనే ఉంటుంది అంటే ఇబ్బంది అనిపిస్తే లేదా మీకు ఎప్పుడైనా రిచ్ పిల్లల్ని చూసినప్పుడు కిడ్స్ని చూసినప్పుడు అరే నాకు ఈ ఫ్యామిలీలో లేనే నేను ఇంత కష్టపడుతున్నా ఒక అమ్మాయిగా మీరు ఎలా ఫీల్ అవుతారు? అనిపించింది మోడలింగ్లో కూడా అందరూ మెయింటెనెన్స్ ఉంటుంది కదా, చాలా మెయింటెనెన్స్ ఉంటుంది. సో మనం చేయగలం అందరూ అదే అనుకుంటారు, మనం చేయగలమా అందులోని మోడలింగ్ చేయగలరా పూర్ ఫ్యామిలీ కదా, లేకపోతే మోడల్ ట్రై చేసేటప్పుడైనా థింక్ చేస్తారు. కానీ అదేం లేదు, మనం చెయ్యాలి అనుకుంటే మనకు ఆ పట్టుదల ఉంటే ఖచ్చితంగా చేస్తాము. ఎలాగైనా అది నాట్ ఓన్లీ వే ఆఫ్ డ్రెస్సింగ్ లేకపోతే లుక్ కాదు, కొన్నిసార్లు మన టాలెంట్ కూడా చేంజ్ చేసేస్తుంది అన్నమాట. సో మనం చేసిన పర్ఫార్మెన్స్ బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఎవరైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇది ఉంది అది ఉంది, పూరా రిచా అని ఏం లేదు, అందరు ఈక్వల్. నేను అదే ఫీల్ అవుతాను ఎప్పుడు, ఆల్ ఆర్ ఈక్వల్, ఇది అది అంతా మనం ఓకే. నేను ఏం చేయాలనుకుంటే అది డిపెండ్స్ నా మీద ఉంటది, ఎవరు నాకు తెచ్చిపెట్టారు కదా. నేను చేయాలనుకుంటే నేను చేయగలను అంతే. నేను చెప్పాలంటే పెట్రోల్ బంక్ లో వర్క్ చేశాను, సేల్స్ గర్ల్ గా వర్క్ చేశాను కోవిడ్ టైంలో. 1 ఇయర్ చాలా కష్టపడ్డా, బిఎస్సీ నర్సింగ్ సీట్ రావడానికి నాకు 1 ఇయర్ నోటిఫికేషన్ టైం పడుతుంది. ఈ గ్యాప్ లో నాకు డబ్బులు కావాలి, డబ్బు ఉంటే ఏదైనా అని మైండ్ సెట్ లో ఉన్నా అప్పుడు నేను. సో పెట్రోల్ బంక్ లో చేసేటప్పుడు నాకు 6,000 సాలరీ. సో తర్వాత బ్యూటీ పార్లర్ లో చేశాను, సేల్స్ గర్ల్ గా చేశాను. సో ఇవన్నీ చేసినప్పుడు తక్కువ అమౌంట్ వచ్చేది, కానీ ఇప్పుడు నేను ఒక 1 అవర్ 2 అవర్స్ లో నేను 5,000-6,000 తెచ్చుకోగలను, 10,000 కూడా. ఆ ప్లేస్ కి వచ్చినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. నిజంగా క్లాప్స్ అండి, నిజంగా. ఎందుకంటే అమ్మాయి ఉండి పెట్రోల్ బంక్ లో వర్క్ చేయడం, ఆ డబ్బులన్నీ ఎర్న్ చేసింది సేవ్ చేసుకొని నేను మేకప్స్ పెట్టుకున్నా. నా మేకప్స్ కి వచ్చేటప్పుడు 1 మంత్. సో నా పేరెంట్స్ అనుకున్నారు ఓకే ఏ 10,000 ఎంతో వెళ్ళి జస్ట్ నేర్చుకొని వచ్చేస్తుంది అనుకున్నారు, కానీ 1 లాక్ ఖర్చు పెట్టాను నేను. 1 లాక్ తో నా మేకప్స్ ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ నేను మేకప్స్ లో. సో 1 మంత్ నేర్చుకొని హాస్టల్లో ఫుడ్ ఎలా ఉన్నా అంత అడ్జస్ట్ అయ్యి అంత కష్టపడ్డా కాబట్టి ఇప్పుడు నేను ఈజీగా ఎర్న్ చేసుకోగలుగుతున్నా. ఓకే, కానీ చాలా వరకు చూస్తే మనకు ఆర్టిస్ట్ అనగానే మీరు దాదాపు వింటే కనుక మన సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా కానీ మోడలింగ్ కానీ అంతా పూర్ ఫ్యామిలీ చాలా ఎక్కువ వస్తుంటారు అండి. మాక్సిమం వాళ్ళే ఉంటారు, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి అన్నిట్లో అడ్జస్ట్ అయ్యి ఉండి ఇక వాళ్ళకి అలవాటు అయిపోయింది, ఇక గట్టిగా ముందుకు వెళ్ళాలనుకొని స్టార్ట్ చేస్తారు, వాళ్ళే సక్సెస్ అవుతారు. నిజంగా చూస్తే వాళ్ళకి ఇబ్బందులు అన్నీ ఉంటాయి, మంచిగా ఉన్న వాళ్ళకి ఏమి ఉండదు ఇబ్బందులు. ఈ ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్క పేరెంట్స్ సపోర్ట్ చేయరు, ఫైనాన్షియల్గా బ్యాక్ ఉంటారు, అండ్ టాలెంట్ ఉన్నవాడికే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఎలా ఫీల్ అవుతారు అసలు టాలెంటే, మనం టాలెంట్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి మనకు డబ్బు లేక ఫైనాన్షియల్ గా బ్యాక్ కూడా పోయే వాళ్ళు సార్లు మిస్ అవుతాయి. నాకు కూడా చాలా ఆపర్చునిటీస్ అలానే మిస్ అయ్యాయి, మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ కానీ లేకపోతే మోడలింగ్ లో కానీ చాలా మిస్ చేసుకున్నాను నేను. అలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ లేకపోతే ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి, ఆ రీజన్స్ వల్ల చాలా ఆపర్చునిటీస్ పోయాయి. సో అయినా కానీ ఇంకా స్టాప్ చేయకుండా నేను ట్రై చేస్తున్నా. ఎక్కడో చిన్న హోప్ ఏ రోజైనా మంచి క్యారెక్టర్ లో నేను చేస్తాను అని, నాట్ ఓన్లీ ఒక హీరోయిన్ లీడే చేయాలని ఏం లేదు, మంచి క్యారెక్టర్ స్క్రీన్ మీద కనిపించాలి నేను, అదే కోరిక. మీరేమనుకుంటున్నారు యాక్చువల్లీ మోడలింగ్ వచ్చారు, ఇంట్లో గొడవ పడో ఏదో మెప్పించో మీ బ్రదర్స్ కి వాళ్ళందరూ చేసుకుని వచ్చారు, మీ ఏమేంటిది అసలు మీరు ఎక్కడ? నా ఏమేంటి అంటే మంచిగా సక్సెస్ అవ్వాలి, మా ఫ్యామిలీ వాళ్ళకి ఎలాంటి బ్యాడ్ నేమ్ తీసుకుని రావద్దు, ఎందుకంటే మా మమ్మీ చాలా చాలా కష్టపడి పెంచారు. మరీ ప్రాబ్లమ్స్లో ఉండని కాదులే కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నేను. స్కూల్ స్టాండర్డ్ వరకు నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను, దాని తర్వాత ఇంకా ఇంటర్ డిగ్రీ, ఆ తర్వాత కొంచెం ఓకే
ఫైనాన్షియల్గా ఫ్యామిలీ పరంగా కొంచెం బాగానే ఉంది. బట్ చిన్నప్పుడు మాత్రం నేను చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను, ఎందుకంటే నాకు ఏదైనా స్టూడియో చూసినా ఎవరైనా డాన్స్ చేసే వాళ్ళు చూసినా నాకు వెళ్ళి చేయాలనిపించేది, మా అమ్మేమో వద్దాం మా డబ్బులు లేవు కట్టలేను అనేది. అయితే ఒకసారి నేను క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నప్పుడు కూడా అప్పుడు 400 ఫీజు, డైలీ 1 అవర్ నేర్పిస్తారు పద్మశ్రీ గారు అని మా గురువు గారు. నేను ఒక 1 వీక్ వెళ్ళిన తర్వాత తను డబ్బులు అడిగితే, నేను ఇంట్లో అడిగితే అమ్మ వద్దంది, కానీ తను నా ఇంట్రెస్ట్ చూపించి తను ఫ్రీగా నేర్పించారు నాకు. ఇప్పుడు 2012లో వరల్డ్ ఆఫ్ గిన్నీస్ రికార్డ్ అని నాకు వచ్చింది క్లాసికల్లోనే. ఇక్కడ హైదరాబాద్లోనే జరిగింది అది. ఏంటంటే ఇంటర్నేషనల్ కూచిపూడి కన్వెన్షన్ అని 2 ఇయర్స్కి ఒకసారి కండక్ట్ చేస్తారు వాళ్ళు, అన్ని స్టేట్స్ నుంచి డాన్సర్స్ వస్తారు క్లాసికల్ వాళ్ళు. సో అప్పుడు కూడా ఏంటంటే దానికి ట్రావెలింగ్కి అన్నిటికీ 3000 రూపీస్ కావాలి, స్టేయింగ్కి అక్కడ మళ్ళీ సర్టిఫికేట్కి అదంతా అడిగితే. అప్పుడు కూడా లేవు నా దగ్గర మనీ, నేను అప్పుడు స్కూల్లో ఉన్నా, అది కూడా గవర్నమెంట్ స్కూలే ఇంటి దగ్గర స్కూలు. ఆ టైంలో కూడా నా దగ్గర లేకపోతే మా గురువు గారే నాకు మనీ ఇచ్చి నాకు బట్టలు ఇచ్చి, నాకు అసలు ఆర్నమెంట్స్ కూడా ఉండేవి కాదు అప్పుడు, ఎవరొకరి దగ్గర తీసుకొని నాకు ఇవ్వడం, తన దగ్గర లేదు అమ్మాయి బాగా చేస్తుంది అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని. ఇట్లా మనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నా కూడా డబ్బు అనేది సమస్య అవ్వదు, మన దగ్గర టాలెంట్ ఉంటే దాన్ని గుర్తించి మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే. సో ఏదో ఒక రూపంలో నాకు అనిపిస్తుంది దేవుడు అలా హెల్ప్ చేశారేమో అనిపిస్తుంది. అలా చాలా మందికి హెల్ప్ చేస్తారు, అలా చేసినా కొంచెం సక్సెస్ అవుతారు. ప్లస్ ఇప్పుడు కొంచెం ఓకే, నేను ఏదో ఒకటి చేసి ఎండ్ చేయడం, ఇట్లా క్లాసికల్ డాన్స్ నేను హోమ్ ట్యూషన్స్ చెప్పేదాన్ని వెళ్ళి అట్లా సంపాదించేదాన్ని. ప్లస్ అన్నిట్లో ఇక బ్యూటీషియన్ కూడా నేను నేర్చుకున్నాను, అప్పుడు కొన్ని రోజులు ఆ శాలరీతో ఉన్నాను. నా పర్సనల్ ఖర్చులు ఏమన్నా సరే కూడా నేను ఇప్పుడు నేను బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నాను. అప్పుడు అమ్మని అడిగి అమ్మ లేవు ఆగిపో అనే స్టేజ్ నుంచి ఇప్పుడు నేను చేసుకోగలిగే స్టేజ్కి వచ్చేసాను. ఇది ఇంకా చాలా విన్ అయ్యాను, అది నాకు చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది. మన కాళ్ళ మీద మనం నిలబడే స్టేజ్కి వచ్చాము. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇంకా ఇంట్లో అడగకూడదు, బట్ ఏం చేసినా వాళ్ళకి బ్యాడ్ నేమ్ తాగకూడదు, ఇంకంతే. ఇప్పుడు ఐశ్వర్య ఇట్లా మోడలింగ్ చేసింది, హైదరాబాద్లో ఉంటుంది, చదువుకుంటానని వెళ్ళింది, ఇలా చేస్తుంది అని అంటే అది వాళ్ళు ఎలా అన్నా కొంచెం మాట్లాడితే వీళ్ళు హట్ అవుతారు. ఏంటంటే వాళ్ళు చెప్పే విధానం మారాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ మా ఇంట్లో వాళ్ళు ఓకేలే, బట్ నేను చెప్తే మాత్రం ఫస్ట్ తిట్టినా నాకే సపోర్ట్ చేస్తారు. ఆ కాన్ఫిడెన్స్ నమ్మకం ఉంది కాబట్టి ఇంక ఇక్కడ దాకా వచ్చారు. పేరెంట్స్ లో వాళ్ళు అసలు వాళ్ళకి ఉండదండి పక్క నైబరింగ్స్ ఎవరైతే ఉన్నారో చుట్టుపక్కల వాళ్ళే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అది క్లాసికల్ చేసినప్పుడు ఎలా ఉండేదంటే స్టేజ్ మీదకి వచ్చి మీ అమ్మాయి బాగా చేసింది చాలా పద్ధతిగా ఉంది అనే వాళ్ళు. నేను డిగ్రీకి వచ్చిన తర్వాత వెస్ట్రన్ నేర్చుకున్నా, ఆ వెస్ట్రన్ లో కూడా చెప్పేదాన్ని, స్టూడియోకి వెళ్ళి క్లాసెస్ చెప్పేదాన్ని ఈవినింగ్ టైంలో. అవి చేసినప్పుడు ఏంటంటే అవసరమా జీన్స్ వేసుకొని చేయడం, ఈ టైప్లో మా అన్నయ్యకి మాటలు వచ్చేసినాయి అనమాట. అది ఇక వద్దమ్మా ఎందుకు ఇవన్నీ అంటాడు మా అన్నయ్య, క్లాసికల్ నేర్చుకున్నా కదా చాలు కదా మళ్ళీ వెస్ట్రన్, ఎందుకంటే కాదు నేను అన్నిట్లో వేలు పెడతాను ఎందుకంటే ఇట్లా 24 పడవల మీద కాళ్ళేస్తాం అని కూడా అంటుంది మా అమ్మ. ఒక్కటని కాదు, ఎందుకంటే మనం అన్ని నేర్చుకోవాలి, ఒక్క లైఫే కాబట్టి అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి, అన్ని ఎక్స్ప్లోర్ చేయాలి. సో అది నాకు ఇష్టం. ఎలా అంటే నా డిగ్రీలో ఉన్నప్పుడు కూడా నా ఇన్స్టాగ్రామ్ ప్రైవేట్ లో ఉండేది, 300 ఫాలోవర్స్ ఉండేవారు నాకు. అసలు చేసేదాన్ని కూడా కాదు, అసలు చేసే ధైర్యం కూడా చేయలేదు అప్పుడు. నేను ఎప్పుడైతే నా కాలేజ్ అయిపోయి ఒక స్టెప్ తీసుకొని నేను వచ్చాను ఇక్కడ ఉంటున్నాను, అప్పుడు నేను థింక్ చేసుకున్నాను నాకు ఒక ఛాన్స్ వచ్చింది, ఇంట్లో ఉండి నేనేం చేయలేకపోయాను, కనీసం ఎప్పుడైనా చెయ్యాలి, ప్రూవ్ చేసుకోవాలి, మా ఇంట్లో వాళ్ళకైనా నేను ప్రూవ్ చేసుకోవాలి, చేసి సాధించాలని చూపించాలి. ఇదే అది బాగా గట్టిగా ఉండిపోయింది నాకు, అదే ఇంత దూరం తీసుకొచ్చింది. ఇంకా అండ్ ఇప్పుడు చూస్తే కనుక చాలా వరకు కొంచెం ఏజ్ వచ్చింది అంటే అమ్మాయిలకు 18-20 ఇప్పుడు 20 ఇయర్స్ లో రాగానే అమ్మాయిలకు సంబంధాలు చూసి మ్యారేజ్ చేయడం జరుగుతుంది, వాటిలో అలాంటి పేరెంట్స్ ఉన్న వాళ్ళకు. మా ఇంట్లో వాళ్ళు అయితే సేమ్, మా అమ్మ అయితే 10th క్లాస్ లోనే సంబంధం తెచ్చింది. ఓ తొందర ఎక్కువ మీ అమ్మకు. ఇప్పటికీ ఇంట్లో ఉంటే మాత్రం పెళ్లి 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 కాదు, నా కాళ్ళ మీద నేను నిలబడాలి. ఇప్పుడు ఎవరు హ్యాపీగా లేరు. పెళ్ళి అనేది మనకి, మనం ఎప్పుడైతే పెళ్ళికి రెడీగా ఉంటామో అప్పుడు చేసుకుంటేనే చాలా బెటర్. వాళ్ళు ఫోర్స్ చేశారు, వీళ్ళు ఫోర్స్ చేశారు, అమ్మ అడిగింది, నాన్న తిట్టారు, ఇట్లా మనం సాక్రిఫైస్ చేసామంటే లైఫ్ అంతా సాక్రిఫైస్ అయిపోయింది. ప్లస్ ఇంకా మనం ఆ టైంలో తీసుకునే రాంగ్ డెసిషన్ వల్ల మన పార్ట్నర్ లైఫ్ కూడా స్పాయిల్ అయిపోయింది. మీరేమంటారు? నేనైతే ఒక్కటే పాయింట్, అబ్బాయిలు అమ్మాయిలను తేడా లేకుండా ఇద్దరిని ఈక్వల్గా చూడాలి, ఇద్దరికి ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాలి.
అలా ఇస్తే వాళ్ళకు కూడా ఏదొకటి చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. వాళ్ళు లైఫ్ లో ఏదొకటి సక్సెస్ అయిన తర్వాతనే పెళ్లి చేస్తే బెటర్. రేపొద్దున్న తన నుంచి ప్రాబ్లం వచ్చినా తిని కాన్ఫిడెంట్ గా బయట బ్రతకగలదు ఇండిపెండెంట్ గా. సో ఆ కాన్ఫిడెంట్ అనేది వస్తుంది అనమాట. దాన్ని కూడా సర్టెన్ ఏజ్ అంటూ ఉంటది, ఆ ఏజ్ లో చేసుకుంటేనే బెటర్. ముందుగా చేసేసి ఇబ్బంది పడే కంటే, మన పిల్లల ఫ్యూచర్ అవన్నీ ఇబ్బంది పడే కంటే ఒక ఏజ్ లో చేసుకుంటేనే మంచిది అని నేను చెప్తాను. ఓకే సూపర్. ఇప్పుడు టైటిల్ విన్నర్స్ అయ్యారు, ఓకేనా, టీఎస్ నుంచి ఒకరు, ఏపీ నుంచి ఒకరు, అండ్ నెక్స్ట్ మీరు ఏం అనుకుంటున్నారు, ఏమేంటిది మీద అసలు ఏం అవ్వాలనుకుంటున్నారు? నేను ఇది విన్నింగ్ కొట్టాను కదా, అయిపోయింది ఇక్కడతో అని అయితే వదిలేను. ఇంకా ఇంకా ట్రై చేస్తూనే ఉంటా, ఎందుకంటే బెటర్ ఆపర్చునిటీస్ వస్తే నేను ఖచ్చితంగానే చేస్తానన్నమాట. ఎలా మోడలింగ్ అంటే యాడ్స్ కి ఏమైనా ట్రై చేస్తున్నారా, ఇంకా ఏం? హా, యాడ్స్ అంటే నాకు చాలా ఇష్టం, యాక్టింగ్ అండ్ యాడ్స్. సో యాడ్స్ ఇవన్నీ చేయాలంటే ఒక ఏజెన్సీ వాళ్ళ దగ్గర మోడల్స్ దొరుకుతారు. సో ఆ ఏజెన్సీ వాళ్ళు మనకి, మనం వాళ్ళ దగ్గరికి అప్రోచ్ అవ్వాలి. సో ఇంకా ఇంకా నేను ట్రై చేస్తూ ఉంటే చాలా ఏజెన్సీస్ ఉంటాయి, మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. అది ఇంకా ఇంకా నేను ట్రై చేస్తేనే వస్తుంది నాకు మంచి ఆపర్చునిటీస్ అనేవి. సో నేను ఇంకా ప్రయత్నిస్తాను అన్నమాట, ప్రయత్నిస్తూనే ఉంటా జీవితం అవుతుంది. అది ఫ్యూచర్ అయితే అదే, ఇదంతా జస్ట్ మంచి నేమ్ వచ్చిందా ఫ్రేమ్ మీద, కానీ అది నాకు ఒక సాటిస్ఫాక్షన్. ఇంకా చాలా మంది నాకు అంటే నువ్వు చేయలేవు, నర్సింగ్ కూడా నేను చేయలేను అన్నారు. నువ్వు చేయకూడదు, చేయలేవు, ఇంట్లో వాళ్ళు కూడా చాలా మంది అన్న రిలేటివ్స్ కూడా వద్దు అని. సో ఎట్లయినా కంప్లీట్ చేసి చూపించాలి. ఇంకా ఎవరైతే నేను ఫెయిల్యూర్ గర్ల్ అనుకున్నారో వాళ్ళందరికీ, నేను ఏదో జాబ్ చేస్తే వాళ్ళకి నేను ఇది చేస్తున్నాను తెలియదు కదా, ఒక స్క్రీన్ మీద కనిపిస్తే ఓకే తను మనం ఆ రోజు ఇలా అనుకున్నాం ఈ రోజు అక్కడ ఉంది అలా అనుకోవాలి. దానికోసమని నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చాను, ఖచ్చితంగా ఫ్రేమ్ పడాలి అని చెప్పేసి అంతవరకు ట్రై చేస్తూనే ఉంటా. నర్సింగ్ అనేది ఇంకా లైఫ్ లాంగ్ అనమాట, ఇది బ్యూటీ ఉంటేనే ఇండస్ట్రీ అనేది. సో ఇది అనేది లైఫ్ లాంగ్ చేసుకోవచ్చు. సో ఇది నర్సింగ్ అయితే నేను ఆపను, కంటిన్యూ చేస్తా. ఫ్యూచర్ కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడు విన్ అయ్యాను కదా అని కూర్చొని కాదు, తర్వాత విన్ అయినా అవ్వకపోయినా ఇంకొక ఎక్స్పీరియన్స్ రావాలి, దాని తర్వాత ఇంకా మంచి ఆఫర్స్ రావాలి. ఏదో ఒకటి అయితే చేస్తూనే ఉండాలి, ఖాళీగా ఉండొద్దు అంతే. మోడల్ ఫీల్డ్ కి వచ్చే అమ్మాయిలకు ఏం చెప్తారు మీరు, యాజ్ యువర్ ఎక్స్పీరియన్స్, మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం? యాక్చువల్లీ చాలా మంది డేర్ చేస్తేనే కానీ ఇందులోకి రాలేరు. ఏమవుతుంది, సక్సెస్ అవుతామా లేదా అన్నది తెలీదు. సో అయినా కానీ డేర్ చేసి వస్తారు. సో వాళ్ళు అదే పట్టుదలతో ఇంకా ఇంకా ట్రై చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు అచీవ్ అవుతారు. సో ఎవరో ఏదో అన్నారని పిచ్చి పిచ్చి కాంటాక్ట్స్ అవన్నీ పెట్టుకొని లెఫ్ట్ అయిపోకుండా స్టాండర్డ్ గా ఉండి కాన్ఫిడెంట్ గా ఉండి ఏది అవాయిడ్ చేయాలి ఏది కరెక్ట్ వే చూస్ చేసుకుంటే ఖచ్చితంగా అచీవ్ అవుతాను, నేను అదే చెప్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా అంటే మనకు అనుభవమే అన్ని పాఠాలు నేర్పుతుంది, చెప్పాల్సిన అవసరం లేదు. అవును, మన అనుభవమే మనకు. కాకపోతే చాలా అమ్మాయిల అయి ఉండి కూడా గర్వపడుతున్నాను, నేను చాలా వరకు గర్వపడుతున్నాను మీకు ఇంటర్వ్యూ చేయడం. ఎందుకంటే అందరూ ఏదో రిచ్ కిడ్స్ నుంచి వచ్చేసి వాళ్ళు రిచ్ గా ఉండేసి ఏదో చెప్తారు, కానీ మీ అంత మీ స్ట్రగుల్ అయ్యి మీ గమ్యానికి వెళ్తున్నా చూడండి, రియల్లీ ఐఎమ్ వెరీ అప్రిషియేట్ యూ, థ్యాంక్ యూ. అండ్ మీరు ఎవరైనా లాస్ట్ ఏమైనా చెప్పాలంటే చెప్పండి. థ్యాంక్స్. యా, నేనైతే ప్రసాద్ గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్తాను, అండ్ నా పేరెంట్స్కి కూడా. ఇంత వాళ్ళకి ఏం తెలియకపోయినా కానీ ఓకే నువ్వు చెయ్యు, ఒక నమ్మకం పెట్టుకున్నారు, అదొక్కటి చాలు. ఆల్సో వి ఈవెంట్స్కి సపోర్ట్ చేస్తున్న ఆల్మైటీ మేకప్ స్టూడియో, వాళ్ళు చాలా బాగా రెడీ చేశారు, ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ చాలా బాగా రెడీ చేశారు. ఎవ్రీ టైం వాళ్ళు స్పాన్సర్ చేస్తారనమాట. అండ్ ఆల్సో ఇథోస్ డెంటల్ హాస్పిటల్, వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. అండ్ గైడ్ సాఫ్ట్, వాళ్ళు ఎవ్రీ టైం సపోర్ట్ చేస్తారనమాట. వాళ్ళది ఆల్రెడీ ట్రైనింగ్ సెంటర్ కూడా ఉంది, 2 ఇయర్స్ బ్యాక్ ఇది ఎస్టాబ్లిష్ చేశారు. చాలా మంది ఎవరైతే ఉంటారు కదా అన్ఎడ్యుకేటెడ్, లైక్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒక స్కిల్తో వాళ్ళు ముందుకు తీసుకెళ్ళాలి, డెఫినెట్లీ ప్లేస్మెంట్ కూడా ఇస్తారనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా వాళ్ళకి లైఫ్ లో స్కోప్ అయితే ఉంటుంది. సో వాళ్ళకైతే నేను థ్యాంక్స్ చెప్తాను. వివెన్స్ ప్రసాద్ సార్కి స్పెషల్ థ్యాంక్స్, ఎందుకంటే ఆ టైంలో నేను రాలేని సిచ్యువేషన్లో ఉన్నాను, కొంచెం ఫ్యామిలీ స్ట్రగుల్స్లో ఉన్నాను.
కానీ ఆ టైంలో ఇంత దూరం వచ్చి నువ్వు ఆగడం కరెక్ట్ కాదమ్మా, వచ్చి పార్టిసిపేట్ చెయ్యి అని చెప్పేసి ఎంకరేజ్ చేశారు. సార్ ఎవరినైనా ఎంకరేజ్ చేస్తారు. ఏంటంటే ఆయనలో ఉన్న గుడ్ క్వాలిటీ నాకైతే అది బాగా నచ్చింది. నువ్వు తెల్లగున్నా నల్లగున్నావు అలా ఉన్నా ఇలా ఉన్నానే ఉండదు, నీకు ఇంట్రెస్ట్ ఉందా, నీలో టాలెంట్ ఉందా, వచ్చి పార్టిసిపేట్ చేయండి అంట. టాలెంట్ ఉన్న వాళ్ళు విన్ అవుతారా, కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు విన్ అవుతారంటే ఆయన కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళే విన్ అవుతారని చెప్తుంటారు ఎప్పుడు. సో మన సెల్ఫ్ కాన్ఫిడెన్సే మనల్ని గెలిపిస్తుంది అనేది ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్నా ఆ షోలో. ఎందుకంటే నేను చాలా సింపుల్గా ఉన్నాను షో మొత్తంలో, మిగిలిన వాళ్ళందరూ అందరు చాలా హెవీగా ఉన్నారు. అమ్మో నాకు ఎలా ఉంటుందో ఏంటో, నేను విన్ అవ్వనేమో అనుకున్నా. ఎందుకంటే ఈసారి చాలా గట్టిగా స్ట్రాంగ్గా అనుకున్నా నేను విన్ అవ్వాలి, మిగిలిన వాళ్ళందరూ ఫ్రెషర్స్, ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేసే వాళ్ళే ఉన్నారు. సో నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఎలా అయినా విన్ అవ్వాలి, టైటిల్ కొట్టాలన్న గట్టిగానే వచ్చాను. బట్ వాళ్ళందరూ చూసిన తర్వాత పోయింది నాకు హోప్, అబ్బా నేను డల్ అయిపోయానేమో, ఎలా ఉంటుంది అనుకున్నా. బట్ ఆ వాక్ పర్ఫెక్ట్గా ఉంటే చాలిక మార్క్స్ వచ్చేస్తాయి. అంటే మరీ డల్గా ఉండకూడదు అలా అని అసలు ఏం లేకుండా ఉండకూడదు. సో మీడియంగా కవర్ చేశాను. ఆ కాన్ఫిడెన్స్ అనేది నాకు సార్ వల్లే వచ్చింది. సో సార్కి స్పెషల్ థ్యాంక్స్, అండ్ ఈ గైడ్స్ ఆఫ్ ప్రవీణ్ గారికి, వీళ్ళందరికన్నా ఎక్కువ మా ఇంట్లో వాళ్ళకి. ఓకే సూపర్ అండి, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. అండ్ ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేసుకుంటూ, అండ్ మీరు ఏదైతే ఏమనుకున్నారో ఆ ఎంకి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంటసీమ టంగ్ను కొట్టండి. ఏం చేయండి, బాయ్ బాయ్.